హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇప్పుడు ప్రపంచమంతా హాట్ టాపిక్గా మారిపోయిన కరోనా వైరస్ గురించి నేను సేకరించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వివరిస్తాను. ప్రతిరోజు ఈ వైరస్ గురించి అనేక వార్తలు వివిధ మాధ్యమాల ద్వారా మనకు చేరుతూనే ఉన్నాయి. అయితే వీటిలో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో కూడా తెలియని పరిస్థితి. ఈ వ్యాధి బారిన పడిన వాళ్లకు మాత్రం హాస్పిటల్ బిల్లులు మోయలేని భారమే అయిపోతున్నాయి. కాకపోతే ఈ పరిస్థితి వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న వాళ్ళకి అని మాత్రం తెలుస్తుంది. కాబట్టి మనం కొన్ని ఖచ్చితమైన జాగ్రత్తలను తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. కొంతమంది డాక్టర్స్ ఇప్పటికీ ఎన్నో ముఖ్యమైన సూచనలు అందిస్తూ వస్తున్నారు. బాగా గమనిస్తే వారి సూచనలు అన్నీ కూడా ఒక ముఖ్యమైన విషయం గురించే, అది వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడమే. కొంతమంది కావాల్సిన మెడిసిన్ వాడవలసిన విధానాల గురించి కూడా తెలియజేస్తున్నారు. కానీ నా దృష్టిలో ఏ మెడిసిన్ అయినా డాక్టర్స్ అనుమతి లేకుండా వాడటం అంత మంచిది కాదు. ఇక టాపిక్లోకి వెళ్దాం. అసలు ఈ వైరస్ అంటే ఏంటి? వైజ్ఞానిక పరిభాషలో చెప్పాలంటే ఇది ఒక జన్యు పదార్థం, అంటే జెనెటిక్ మెటీరియల్. సింగిల్ లేదా డబుల్ స్టాండర్డ్స్ కలిగి ఉన్న అతి చిన్న డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ముక్క. దీని చుట్టూ ప్రోటీన్ కవచం కప్పబడి ఉంటుంది, అంటే ఒక విఐపీకి బాడీగార్డ్ లాగా అన్నమాట. ఇది జస్ట్ ఒక జన్యు పదార్థం మాత్రమే కదా, అంటే జెనెటిక్ మెటీరియల్ మాత్రమే కదా, మరి ఎందుకు వీటి వల్ల మనకు వ్యాధులు వస్తాయి అంటే, ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తా. పూర్వకాలంలో రాజులు తమ రాజ్యాన్ని సంపదని పెంచుకోవడానికి పక్క రాజ్యాల మీద దాడి చేసి అక్కడి రాజుని మిగతా వారిని చంపి ఆ రాజ్యాన్ని వశం చేసుకోవడం ద్వారా తమ రాజ్యం మరియు సంపదను పెంచుకునేవాళ్ళు. ఈ వైరస్లు కూడా చేసే పని ఇదే. అయితే ఇవి తమ సంతతిని పెంచుకోవడానికి మాత్రమే ఇలా చేస్తాయి. ఇవి ఎప్పుడైతే మరొక జీవి యొక్క శరీరంలోకి ప్రవేశిస్తాయో అప్పుడే విభజన చెందడం ద్వారా సంతతిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే, వైరస్లు వాటంతట అవే విభజన చెందలేవు. విభజన చెందాలంటే వాటికి వేరొక జీవి యొక్క జీవకణం కావాలి. అందుకే ఇవి ఎప్పుడైతే జీవుల యొక్క శరీరంలోకి ప్రవేశిస్తాయో ఆ జీవి యొక్క జీవకణాలను, అంటే సెల్స్ను ఉపయోగించుకొని తద్వారా విభజన చెందుతాయి. ఇలా ఈ వైరస్లు జీవి యొక్క జీవకణాలను దెబ్బతీయడం వల్ల సంబంధిత జీవకణాలు లేదా ఆర్గాన్స్ లేదా శరీర భాగాలు పనిచేయడం ఆపేస్తాయి. దీనివల్ల మరణాలు కూడా సంభవిస్తాయి. అందుకే దీన్ని వైరస్ అంటాం. వైరస్ అంటే లాటిన్ భాషలో విషం అని అర్థం. ఇవి బ్యాక్టీరియా కన్నా చాలా చిన్నగా ఉంటాయి. కొన్ని వైరస్లు అయితే బ్యాక్టీరియాల మీద కూడా దాడి చేసి వాటిని కూడా చంపేస్తాయి. వీటిని మనం ప్రత్యేకంగా తయారు చేసిన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం. ఇప్పటిదాకా మనం ఎన్నో రకాల వైరస్లను చూసుంటాం, వాటికి మందులు కూడా కనిపెట్టి అంతం చేయగలిగాం. కానీ ఈ కరోనా వైరస్ ప్రపంచాన్నే సవాలు చేసి విజృంభిస్తోంది. వ్యాక్సిన్ కూడా ఇంకా కనిపెట్టని ఈ తరుణంలో కేవలం మన జీవన విధానంలో మార్పులు చేసుకొని తద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం మాత్రమే మన ముందున్న కర్తవ్యం. నేను ఇప్పుడు కోవిడ్కి మందుల గురించి కానీ వ్యాక్సిన్ల గురించి కానీ చెప్పదలుచుకోలేదు. కేవలం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి మనం పాటించవలసిన పద్ధతులు మరియు విధానాల గురించి మాత్రమే చెప్పబోతున్నాను. ఈ పద్ధతులు ఆరోగ్య స్థితి సాధారణంగా ఉన్న ఎవరైనా పాటించవచ్చు. ముఖ్యంగా మరొకసారి చెప్తున్నాను, కొన్ని ప్రత్యేకమైన దీర్ఘకాలిక జబ్బులు లేదా వ్యాధులు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా లేకుండా ఆహార వ్యాయామ నియమాలను మార్చవద్దు అని మనవి. ఇక వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఏం చేయాలో చూద్దాం. శరీరం, మనస్సు, ఈ రెండు కాయిన్కి ఇరువైపులా ఉన్న బొమ్మ బొరుసు లాంటివి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఆ కాయిన్ చెల్లదు. అలాగే ఆరోగ్యపరంగా శారీరక మానసిక ఆరోగ్యం రెండూ సక్రమంగా ఉండాలి. ఏ ఒక్కటి సరిగా లేకపోయినా ఇంకొక దాని మీద ప్రభావం చూపిస్తుంది. మనం అందరం ఏ జ్వరమో జలుబో దగ్గో వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ మనసు బాగాలేనప్పుడు, బాధగా ఉన్నప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకో. సాధారణంగా అయితే వెళ్ళని అవసరం లేదు, కానీ అశ్రద్ధ మాత్రం చేయకూడదు. దాని గురించి కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే నిజంగా మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఇప్పుడు
ఫస్ట్ శారీరక ఆరోగ్యం వలన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉన్న అనేక మార్గాల్లో ముఖ్యమైన మరియు అవసరమైన కొన్నింటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడున్న పరిస్థితిని మనం పాండమిక్ సిచ్యువేషన్ అంటాం. అంటే ఒక విపత్తు యొక్క తీవ్రత ఒక దేశాన్ని దాటి ప్రపంచం మొత్తంలో కనిపిస్తున్నట్లయితే దాన్ని పాండమిక్ అంటాం. ఇలాంటి పరిస్థితిలో మనం అందరం ఇంటికే పరిమితం కావడం వలన మనకు అవసరమైన శారీరక శ్రమ మిగతా రోజుల కన్నా చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్య రీతి అది చాలా ప్రమాదకరం కూడా. సాధారణ పరిస్థితులు అయితే మన రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా బయట తిరగడం మరియు ఇతరత్ర పనులు చేయడం వల్ల అంతో కొంత శరీరానికి అవసరమైన వ్యాయామాన్ని అందించగలిగేవాళ్ళం. అయితే ఇప్పుడు అది దాదాపుగా తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు మనం శారీరక వ్యాయామం గురించి తప్పకుండా శ్రద్ధ వహించక తప్పదు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాల ప్రకారం వయస్సుల వారీగా ఎవరికి ఎంత వ్యాయామం అవసరమో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, సంవత్సరం కన్నా తక్కువ ఉన్న చిన్నపిల్లలు. సాధారణంగా పసిపిల్లలందరూ వాళ్ళకి తెలియకుండానే కాళ్ళు చేతులను అటు ఇటు ఆడిస్తూ శరీరానికి కావాల్సిన శ్రమను అందిస్తూ ఉంటారు. అలాగే రోజుకి 30 నిమిషాలు తగ్గకుండా బోర్లా పడుకొని ఉన్న స్థితిలో మరియు ఇతర పొజిషన్స్లో ఆడుకునేలా చేయడం మంచిది. ఇక 5 సంవత్సరాలలోపు పిల్లలైతే కనీసం రోజుకి 180 నిమిషాలు వివిధ రకాల శారీరక వ్యాయామం అందించవలసి ఉంటుంది. అంటే శరీరానికి శ్రమను కలిగించే ఆటలను ఆడుకోవడం లాంటివి. ముఖ్యంగా 3 నుంచి 4 సంవత్సరాల వయసు ఉన్నవారు తప్పకుండా రోజుకి 60 నిమిషాలు అలసిపోయేలా ఆడుకోవాలి. తర్వాత 5 నుంచి 17 సంవత్సరాలలోపు పిల్లలైతే కనీసం రోజుకి 60 నిమిషాల పాటు చెమట వచ్చేలా శారీరక శ్రమ అందించాలి. వారంలో 3 రోజులు తప్పనిసరిగా కండరాలు ఎముకలు గట్టిపడేందుకు అవసరమైన వ్యాయామం అయితే చేయాలి. రోజుకి 60 నిమిషాల కన్నా ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల ఎక్కువ ఆరోగ్యం సొంతమవుతుంది అని చెప్పాలి. ఇక 18 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా తప్పకుండా వారంలో 75 నుంచి 150 నిమిషాలు అధిక శ్రమను కలిగించే వ్యాయామాలు చేయాలి. దీన్ని 300 నిమిషాలకు పెంచడం వల్ల మరింత లాభం చేకూరుతుంది. ఇక వారంలో 2 నుంచి 3 రోజులు తప్పనిసరిగా కండరాలు ఎముకలు గట్టిపడేందుకు అవసరమైన వ్యాయామం చేయాలి. పై వాటన్నింటినీ మనం వివిధ రూపాల్లో చేయవచ్చు. కాసేపు మెట్లెక్కి దిగడం, బాడీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, కాసేపు డ్యాన్స్ చేయడం, స్కిప్పింగ్ రోప్ లాంటివి ఇంట్లోనే బాడీ ఎక్సర్సైజ్ చేయడం లాంటివి చేసుకోవచ్చు. వీటన్నింటికన్నా ఎంతో విలువైనవి, భారతీయులందరూ ఎంతో గర్వంగా చెప్పుకోదగ్గ యోగాసనాలు క్రమం తప్పకుండా కనీసం సూర్య నమస్కారాలు చేసినా చాలు. ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందగలం. ఇక ఇప్పుడు మానసిక ఆరోగ్యం బాగుండటానికి చేయవలసిన ముఖ్యమైన విధానాలు చూద్దాం. ముందుగా చేయవలసింది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, దాన్ని అదుపులో పెట్టుకోవడం. ఎందుకంటే మానసిక ఒత్తిడి మన శరీరం మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడిని అదుపు చేయడానికి మహర్షులు అందించిన వరం ధ్యానం. దీన్ని మనం ఉదయాన్నో లేదా సాయంత్రమో చేయాలన్న రూల్ అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. మనసుకు ఒత్తిడి అనిపించిన ప్రతిసారి కూడా చేసుకోవచ్చు. ధ్యానం ఎంత ముఖ్యమో మనకు తెలుసు, కానీ నా దృష్టిలో ధ్యానం కన్నా ముఖ్యమైనది మరొకటి ఉంది, అది ప్రాణాయామం. ఇది ఏ ఒక్క రిలీజియన్కో పరిమితమైనది కాదు. ఎందుకంటే ప్రాణాయామం అంటే ప్రాణానికి మనం అందించే వ్యాయామం లాంటిది. శారీరక వ్యాయామం బాహ్య శరీరానికి ఎంత ఉపయోగమో ప్రాణాయామం మనస్సుకి మరియు ఇంద్రియాలకి అంత ఉపయోగం. మనస్సుని శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచగల అద్భుతమైన ప్రక్రియ ఈ ప్రాణాయామం. దీన్ని చాలామంది చాలా రకాలుగా అభ్యాసం చేస్తారు, కానీ ఇక్కడ అతి ముఖ్యమైన 4 పద్ధతుల గురించి వివరిస్తాను. అవి: 1 బాహ్య విషయం, 2 అభ్యంతరం, 3 స్తంభవృత్తి, 4 బాహ్యాంతరాపేక్షి. వీటి గురించి వివరించడానికి ముందు అసలు ప్రాణాయామం చేస్తున్నప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మనం బ్రతకడానికి ముఖ్యమైన ఆధారం ప్రాణవాయువు, అంటే ఆక్సిజన్. ఇది రక్తంతో కలిసి అన్ని శరీర భాగాలకు అందించడం వల్ల ధాతువులు శక్తిని పొందుతాయి. ఎప్పుడైతే రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుందో ధాతువులు లేదా ఆర్గాన్స్ దెబ్బతిని ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. ఈ ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తులు బలపడటం కాకుండా వివిధ శరీర భాగాలకు అవసరమైన ప్రాణవాయువు పుష్కలంగా అందుతుంది. దీనివల్ల మనకు మానసిక మరియు శారీరక ఆరోగ్యం చేకూరుతుంది. ఇక ప్రాణాయామం చేయవలసిన 4 పద్ధతుల గురించి వివరిస్తాను. ముందుగా ప్రాణాయామం చేయడానికి ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎన్నుకొని మెత్తటి వస్త్రాన్ని పరిచి మన చుట్టూ 1-6 అడుగుల దూరం వరకు ఖాళీగా ఏ వస్తువులు లేకుండా చూసుకోండి. ఒకవేళ మీతో పాటు ఇంకెవరైనా చేస్తుంటే మీ మధ్య కనీసం 6 అడుగుల దూరాన్ని పాటించడం మంచిది.
ఒక 20-30 నిమిషాల మధ్యలో లేవకుండా ప్రాణాయామం చేసుకునేలా మీరు చూసుకోవాలి. ఒకవేళ మంచినీరు తాగాలనుకుంటే ఒక అరగంట ముందే తాగి ప్రాణాయామం చేయడం మంచిది. ఎందుకంటే కడుపు ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీకు ఏ ఇబ్బంది ఉండదు. కూర్చోవడానికి ముందే ముక్కుని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే ఒక శుభ్రమైన గుడ్డ ముక్కని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ముక్కు నుంచి నీరు లాంటి ద్రవం ఏదైనా కారితే లేవకుండా అక్కడే తుడుచుకోవాలి. అనుకూలమైన భంగిమలో కూర్చోవాలి, అంటే పద్మాసనంలో లేదా మీకు ఇబ్బంది లేకుండా ఉండేలా ఏదో ఒక ఆసనంలో కూర్చొని ప్రాణాయామం మొదలు పెట్టాలి. ఇక మొదటి పద్ధతి బాహ్య విషయం. ఈ విషయంలో ముందుగా మనం లోపలి నుంచి గాలిని బయటికి వదిలి కాసేపు బయటనే నిలపడం, అంటే ఊపిరిని బాహ్యానికి అంటే బయటికి పంపించి సాధ్యమైనంత వరకు లోపలికి పీల్చుకోకుండా అక్కడే ఆపి ఉంచడం. ఇది బాహ్య విషయం. రెండవది అభ్యంతరం. ఈ పద్ధతిలో ప్రాణంను లేదా ప్రాణవాయువును సాధ్యమైనంత ఎక్కువ బయట నుంచి లోపలికి తీసుకొని అక్కడే ఆపి ఉంచాలి. మీకు సాధ్యమైనంత వరకు మాత్రమే ఆపి ఉంచాలి. మూడవది స్తంభవృత్తి. ఈ పద్ధతిలో లోపలి మరియు వెలుపలి వాయువులను ఎక్కడి దానిని అక్కడే యథాస్థితిలో సాధ్యమైనంతసేపు ఉంచడం. నాలుగవది బాహ్యాంతరాపేక్ష. ఈ పద్ధతిలో లోపలి నుంచి గాలి బయటకు రావలసి ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా గాలిని లోపలికి తీసుకొని అట్లాగే పట్టి ఉంచడం, మరియు తర్వాత లోపలికి గాలిని తీసుకోవలసి ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా లోపలి నుంచి బయటికే గాలిని వదిలి కాసేపు పట్టి ఉంచడం. ఈ పద్ధతిలో బలవంతంగా ఆపకుండా మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకే చేయండి. నిదానంగా పెంచుకుంటూ పోండి. ఈ నాలుగు పద్ధతులు కలిపి రోజుకి 15 నుంచి 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు సాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దీనివల్ల ఉపయోగాలు: మనస్సు వికాసం పొందుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధాతువులకు ఆరోగ్యం, ముఖ్యంగా ఊపిరితిత్తులు శుభ్రపడి రక్తం శుద్ధి చెంది ఆరోగ్యం పెరుగుతుంది. దీంతోపాటుగా మంచి ఆహార శారీరక వ్యాయామాల వలన రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఆరోగ్య సమస్యలతో అయినా పోరాటం చేయగల శక్తి మన సొంతం అవుతుంది. ఈ పద్ధతుల గురించి ఇంకా వివరంగా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాని మీద ప్రత్యేకంగా ఒక వీడియోను చేస్తాను. ఇక కరోనా వైరస్ గురించి, మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపయోగపడే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. ఈ ఆహార పదార్థాలన్నీ భారతీయ సంస్కృతిలో భాగం అవ్వడం వలన మనకు ప్రతిరోజు మనం వీటిని వాడుకోగలుగుతున్నాం. సో వాటిని ఉపయోగించే మనం ఈ కరోనా వైరస్ తట్టుకోగల శక్తి మనకు వస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. పసుపు, లవంగం, నిమ్మ, అల్లం ఈ నాలుగింటిని తీసుకుని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని టీ లేదా కాఫీ బదులుగా మనం వాడగలిగితే అంతకంటే మంచి ఫలితం ఇంకోటి ఉండదు. ఇక గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి పరగడుపున ఒక గ్లాస్ తీసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అంటే బాదాం, జీడిపప్పు, కిస్మిస్, ఖర్జూరం రోజుకు 3 చొప్పున తీసుకుంటే చాలు. ఇంకా రాగి పిండి, బెల్లంతో చేసిన రాగి జావ రోజుకు 2 సార్లు తాగాలి. కాఫీ టీ తగ్గించి పసుపు కలిపిన పాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజుకి కనీసం 2 నూనె ఉండలు తినడం మాత్రం మర్చిపోదు. వీటితో పాటు విటమిన్ సి మరియు డి ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు బాగా తీసుకోవాలి. ముఖ్యంగా తాజా ఆకుకూరలు, ఉల్లటి రుచిగల నిమ్మజాతి పళ్ళు, పుట్టగొడుగులు, పన్నీరు లాంటి పాల పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీటిని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక చివరిగా కనీసం 8 గంటలు మంచి నిద్ర మనకు అవసరం. కనీసం మాస్క్ తప్పనిసరి. కళ్ళు, ముక్కు, చెవుల ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తుంది కాబట్టి ఎవరికి వాళ్ళు కనీస జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. బయటికి వెళ్ళి ఏది ముట్టుకున్నా శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవాలి. ఇంటికి వచ్చాక బయటనే కాళ్ళు, మొహం కడుక్కొని తర్వాత ఇంట్లోకి రావాలి. కూరగాయలు, ఆకుకూరలు, ఇతర వస్తువులు అన్నీ కూడా కాస్త గోరువెచ్చని నీటిలో పసుపు, ఉప్పు, వీలెత్తి నిమ్మరసం లేదా వెనిగర్తో కడిగి ఆరబెట్టుకోవడం వల్ల వైరస్ను అరికట్టవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు వయసు 60 దాటిన వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే పైన చెప్పిన జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. సో ఫ్రెండ్స్, పైన చెప్పుకున్న అన్ని లేదా కొన్నిటిని అయినా క్రమం తప్పకుండా పాటిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కరోనా బయటికి, ఆరోగ్యం లోపలికి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.